ఫ్రెండ్స్, రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో రాజకీయంగా ఉండాలంటే వారికి ఉండవలసిన ఏజి ఎంత? ఇప్పుడు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుండేలా సింపుల్ ట్రిక్స్తో మీకు చెప్తాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూస్తే మీకు అన్ని క్లారిటీగా అర్థమవుతాయి. రాష్ట్రపతికి ఉండవలసిన కనీస వయస్సు 35 ఇయర్స్, అదే ఉపరాష్ట్రపతికి కూడా 35 ఇయర్సే, రాజ్యసభ సభ్యులకు 30 ఇయర్స్, లోక్సభ సభ్యులకు 25 ఇయర్స్. ఈ వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోండి: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ. ఇప్పుడు ఒక రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీలో రాజకీయ ఎన్నికకు ఉండవలసిన ఏజీ ఎంత అనేది మీకు సింపుల్ ప్రాసెస్లో ఒక మ్యాప్ ద్వారా మీకు అర్థమయ్యే రేంజ్లో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గవర్నర్కు ఉండవలసిన వయసు 35 ఇయర్స్, శాసన మండలికి ఉండవలసిన ఇయర్స్ 30 ఇయర్స్, శాసనసభకు ఉండవలసిన ఇయర్స్ 25 ఇయర్స్. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఒక సీక్వెన్స్ ఆర్డర్ గుర్తుంచుకోండి: ఫస్ట్ గవర్నర్, తర్వాత శాసన మండలి, తర్వాత శాసనసభ సభ్యులు. వారి వారి యొక్క ఏజీ లిమిటెడ్ అనేది ఇంతే ఉంటుంది. స్థానిక ఎన్నికల్లో జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీలకు ఉండవలసిన కనీస వయసు 21 సంవత్సరాలు మరియు సర్పంచ్కి 21 సంవత్సరాలు, వార్డ్ మెంబర్లకు అయితే 18 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇదివరకు దాకా క్లాస్లో మనము ఏ పదవికి ఎంత ఏజ్ కావాలో తెలుసుకున్నాము. ఇప్పుడు వారు ఎన్నికైన తర్వాత ఆ పదవిలో 8 సంవత్సరాలు ఉంటారు అనే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు 5 సంవత్సరాల పదవి కాలం ఉన్న పదవులు, ఆ పదవులు ఏమిటంటే: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ సభ్యులు, గవర్నర్, శాసనసభ సభ్యులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డ్ మెంబర్లు, వీళ్ళ యొక్క పదవీకాలం 5 సంవత్సరాలు. మరియు 6 సంవత్సరాల పదవీకాలం ఉన్న పదవులు: రాజ్యసభ సభ్యులు మరియు శాసన మండలి సభ్యులు. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి, మరియు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.